హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చి క్లీన్ చేస్తున్నా తను వాటర్ పెడుతూ ఉన్నాను నేను మొత్తం క్లీన్ ఉన్నాను ఏమైంది అంటే ఇక్కడ అంతా వర్షాలు పడి 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 అక్కడ డస్ట్ అంతా పేరికిపోయి చెమ్మగా అంటే స్కిడ్ ఎలా అయిపోయినది అనమాట సో ఎంత క్లీన్ చేసినా అది పోవడంలో బాగా డ్రై అయితే కానీ మొత్తం అంతా నీట్గా అవ్వదు అలా అయిపోయింది ఇక్కడ మేము క్లీన్ చేసే టైంకి డొర పడుకుని ఉందండి మీ అందరికీ తెలుసు కదా డోర లేట్గా లేస్తుంది ఎయిట్ ఆర్ నైన్ అని చెప్పి సో అందుకని చెప్పేసి కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది అనమాట ఏంటంటే మనకి కొన్ని కొన్ని చూపులకి బాగా అనిపిస్తుంది అనమాట ఫెండ్ హౌస్ చూడడానికి బాగానే ఉంటుంది బట్ క్లీనింగ్ దగ్గరికి వచ్చేసరికి చాలా చాలా కష్టంగా అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ స్థలం ఉంటుంది అలానే డస్ట్ అంతా వచ్చి పడుతుంది చుట్టుపక్కల ఓపెన్గా ఉంటుంది అనమాట సో ఖాళీ ఉండేసరికి డస్ట్ వచ్చేసి ఇక్కడ పడిపోతుంది సో అప్పుడు అనిపిస్తుంది అని సో మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నా వాటర్ అన్నీ డ్రై అయని ఇచ్చారండి ఎందుకంటే డ్రై అవ్వకపోతే నేను ముగ్గు పెట్టుకోవడం కష్టం అసలు కనిపించదన్నమాట సో అందుకని చెప్పి మొత్తం డ్రై అయిన తర్వాత అప్పుడు ముగ్గు పెట్టేసేసుకుంటున్నాను నాకైతే పెద్దగా అంత ముగ్గులు ఏమి రావండి నాలుగు ముగ్గులు వచ్చు నాకు ఖచ్చితంగా నాలుగంటే నాలుగొచ్చు వాటిని అటు తిప్పి ఇటు తిప్పి అవే వేస్తానమాట సో ఇక్కడ ముగ్గు మొత్తం రెండు అంటే గడపడ దగ్గర కొంచెం ఇక్కడ కింద వైపు కూడా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పసుపు కుంకుమ పెట్టేసుకుంటున్నాను అనమాట నేను పెట్టుకోవడం ఆలస్యం డోరాలు లేచిన వెంటనే వీటిని చెడిపేస్తుందండి ఒక్క క్షణం కూడా ఉంచదు సో మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్నానం చేసేసి ఆ తర్వాత నేను వంట పని స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి దేవుడికి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను ఒక స్టవ్ మీద వచ్చేసి పొంగల్ పెట్టేసాను ఇంకో స్టవ్ మీద వచ్చేసి నేను కూడా చేస్తున్నాను సో అందుకని రైస్ పెట్టాను అన్నమాట ఏంటంటే నైవేద్యం పెట్టేటప్పుడు పాత్రకి పసుపు రాసి బొట్లు పెట్టేసి పెట్ చేస్తారు సో ఎంతమందికి ఇది ఇలా చేస్తారని తెలీదు జనరల్గా అయితే ప్రతి ఒక్కరు చేస్తారండి సో ఇక్కడ నేను పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను కదా అందుకని చెప్పేసి బెల్లం అనేది ఇలా తోటి ఇలా కట్ చేసుకున్నా అప్పుడేంటంటే ఎక్కువ గిడ్డలు లేకుండా త్వరగా బెల్లం కలుస్తుంది అనమాట మనం చేసే పొంగలిలో ఈ బెల్లం అస్సలు బాగోదండి ఇక్కడ నేను మొన్న అత్తమ్మ వాళ్ళ ఊరు దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇక్కడ ఎందుకు ఈ కరీంనగర్లో కొంచెం బెల్లం ఇదే కలర్లో ఉంటుంది నల్లగా ఉంటుంది నాకు అసలు బుద్ధి ఏదన్నమాట ఎందుకంటే నల్లగా కనిపిస్తూ ఉంటుంది కదా సో అందుకని మేము ఏం చేస్తామంటే వెళ్ళిన ప్రతిసారి అక్కడే తెచ్చుకుంటాం బెల్లం చాలా బాగుంటుంది ఇది కొంచెం పిండి పిండిగా అండి అలా పట్టుకుని చేతితోనే క్రష్ చేయగానే మెత్తగా అయిపోతుంది అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి ఏంటంటే చాలామంది పొంగల్లో పాలు విరుగుతూ ఉంటాయి అసలు జనరల్గా విరగవండి ఎందుకు విరుగుతాయి అంటే మనం స్టార్టింగ్లోనే ఎసరగా పొంగ మనం ఎన్ని పాలైతే యాడ్ చేసుకుంటామో అవి స్టార్టింగ్లోనే యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే విరగవు చివరిలో యాడ్ చేస్తే విరుగుతాయి అన్నమాట సో ఇక్కడ మనం పొంగల్లో ఎసరు పెట్టేసుకున్నాం కదా సో అవి ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అనేవి ఇంకిపోయినాయి అనమాట ఈ టైంలో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేసుకుంటే అడుగంటి పోద్ది అనమాట సో ఈ టైంలో యాడ్ చేసుకొని మనం వెంట వెంటనే కలుపుకుంటూ ఉండాలి అప్పుడు అడుగంటుకోకుండా ఉంటుంది అనమాట నాకు పొంగల్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది ఒకప్పుడు వచ్చేది కాదు ఆఫ్టర్ మ్యారేజ్ నేర్చుకున్నాను అనమాట సో నాకు అది చాలా తేలికగా అనిపిస్తుంది నాకు వచ్చిన స్వీట్ ఐటెంలో ఇది ఒకటి అనమాట సో ఇక్కడ నేను వేసిన బెల్లం సరిపోలేదు అనిపించింది సో అందుకని ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట ఇంత కొలత అనేసి నేను అలా కొలత వేయలేనండి ఇలా చేతితో వేసినప్పుడు ఇది సరిపోద్ది ఇంకొంచెం అని అర్థమవుతుంది అనమాట ఒకప్పుడైతే ఇలా కొలిచి కొలిచి వేయరు వాళ్ళ చేతి చేతులతోనే వాళ్ళకి లెక్కగా ఉంటుంది కానీ పర్ఫెక్ట్ ఉంటుంది సో నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట సో నేను ఇందులో అంతా యాలకుల పొడి యాడ్ చేశాను అలానే మధ్య మధ్యలో నెయ్యి కల్ నెయ్యి వేసి కలుపుకుంటూ ఉన్నానండి ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది అని చెప్పేసి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడ అంటే పొంగళ్ళు చివరి టైంలోనే అండి అక్కడ మనం కలపడం కొంచెం ఆలస్యం చేసిన అలానే ఏం కలుపుదామని వదిలేసినా అడుగు పట్టేస్తుంది అనమాట సో మనం బెల్లం వేసిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి వెంట వెంటనే కలుపుకుంటూ ఉండాలండి అప్పుడు మాత్రమే మన పొంగలి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయింది నెక్స్ట్ నేను వచ్చి పూర్ణాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దానికోసం ఏం చేస్తున్నాను అంటే స్టవ్ పెట్టేసుకొని అందులో ఆల్రెడీ మనం నాన్ పెట్టేసుకున్నాం కదా శనగపప్పు అవి యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాను అనమాట దానికి సరిపడేనన్నీ వాటర్ పోసేసుకొని అందులో కొంచెం అంత సాల్ట్ కూడా వేస్తున్నాను ఇక్కడే వేస్తున్నాను అనమాట తర్వాత వేయకుండా సో ఈ దీన్ని నేను కుక్ చేసేసుకున్నా మా హస్బెండ్ అన్నారు ఇన్ని ఎందుకు చేస్తున్నావు నీకు లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేనేమనుకుంటానంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది ఆ టైంలో మన మనకి తోచినంత మన దగ్గర ఉన్న దానిలో మనకి చేతనైన దానిలో మంచిగా చేసుకోవాలి అని నేను అనమాట చేస్తే మంచిగా చేయాలి అనేసి సో తను ఏంటంటే పాప ఉన్నది కదా నీకు లేట్ అయిపోతుంది కష్టమైపోతుంది కదా ఎందుకు సిం సింపుల్గా ఏదో ఒక ప్రసాదం పెట్టేసుకోవచ్చు కదా అని తను అన్నారనమాట నెక్స్ట్ అయితే అవి కుక్ అయిపోయినాయి అనమాట త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేశాను మరీ ఎక్కువ వస్తే ఏమవుతుందంటే లోపల బాగా మెత్తగా అయిపోతుంది అనమాట కొంచెం పల్క్ పలుక్గానే ఉండాలి ఇంతకుముందు నేను ప్రసాదాలు చేశాడు అప్పుడు చూపించారు కదండి సో అలా ఇప్పుడు నెక్స్ట్ నేను పులిహోర కలిపేసుకుంటున్నాను దానికి ఒక పక్క తాలింపు పెట్టేసి ఈ రైస్ అనేది వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసిన మరీ వేడిగా ఉన్నప్పుడు రైస్ అలా చే మనం బాగా కలిపితే ఏమవుతుందంటే అది చాలా మెత్తగా అయిపోతుంది అనమాట పొడి పొడిగా ఉండదు అన్నం కొంచెం అంత చల్లారిన తర్వాత మాత్రమే రైస్ని మనం కలుపుకోవాలి సో అక్కడ తాలింపు పెట్టేసి ఒక పక్క నిమ్మకాయలు కట్ చేస్తున్నాను అలానే పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటూనే తాలింపు పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే టైం సేవ్ అవ్వాలి కదా సో ఇంకా నేను రైస్లో నిమ్మరసం పిండేసుకుంటున్నాను నేను కొంతమంది దగ్గర చూసింది ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే నిమ్మరసం అనేది తాలింపులు యాడ్ చేస్తారండి అలా అస్సలు యాడ్ చేయకూడదు ఎందుకంటే నిమ్మరసంలో ఉండే విటమిన్ అనేది మనం ఈ తాలింపులు యాడ్ చేస్తే ఆ వేడికి అది ఎవాపరేట్ అయిపోతుంది అనమాట ఒకవేళ ఎవరికన్నా అలా అలవాటు ఉంటే అలా చేయకండి అండి సో దాన్ని మనం విడిగానే యాడ్ చేసుకోవాలి ఈ మధ్య విటమిన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిపోయింది కదండి సో అందుకనమాట నెక్స్ట్ అక్కడ ఆయిల్ కొంచెం వేడవగానే ముందు పల్లీలు వేస్తున్నాను మనం మిగతా తాలింపు గింజలతో పల్లీలు వేస్తే ఏమవుతుందంటే అవి సరిగా సగం కుక్ అయ్యి సగం కుక్ అవ్వండి సో తినడానికి కొంచెం బాగో అనమాట సో అందుకని ముందు పల్లీలు వేయించుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అప్పుడు తాలింపు గింజలు యాడ్ చేసేసుకుంటే టోటల్ మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు నేను వచ్చేసి తాలింపు గింజలు యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం పచ్చి శనగపప్పు మినపప్పు ఎక్కువ ఉంటాయి అనమాట అతను తాలిపి గింజలు సో అందుకని నేను వాటిని విడివిడిగా ఏమి యాడ్ చేయడం లేదు ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర అనేది వేయడం లేదండి ఎందుకంటే మా హస్బెండ్కి అంతగా ఇష్టం ఉండదు కొత్తిమీర ఫ్లేవర్ అనేది తను ఇష్టపడనమాట ఈ మధ్య చాలా వాటిల్లో స్కిప్ చేయాల్సి వస్తుంది యాక్చువల్లీ నాకైతే చాలా చాలా ఇష్టం ఆ ఫ్లేవర్ బాగుంటుంది పులిహోరలో కొత్తిమీర యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుండి పులిహోర ఇంకా టేస్ట్ అనమాట ఏం చేస్తాం కొన్ని కొన్నిసార్లు సర్దుకోవాలి కదా అప్పుడే లైఫ్ అనేది బాగుంటుంది నాకు నచ్చినవి కొన్ని తనకి నచ్చచ్చు తనకి నచ్చినవి నాకు నచ్చకపోవచ్చు కానీ ఒకరికొకసం ఒకరు సర్దుకుంటా పోతేనే కదా లైఫ్ అనేది బ్యాలెన్స్గా సాగిపోతూ ఉంటుంది సో ఇక్కడ తాలింపు కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను కలిపేసేసుకుంటున్నాను నేను సాల్ట్ కూడా రైస్లోనే కలుపుకున్నాను అండి తాలింపులో యాడ్ చేయలేదు నేను పసుపు అనేది తాలింపులోనే వేస్తాను ఎందుకంటే పచ్చిదనం అనేది పోయి మంచి కలర్ వస్తుంది అనమాట రైస్లో కలిపితే ఏంటంటే ఒక రకమైన పచ్చి వాసన వస్తుంది అలా తాలింపులో అయితే పచ్చివాసన పోద్ది సో ఇక్కడ వచ్చేసి నేను గుమ్మానికి మామిడి ఆకులు కడుతున్నానండి యాక్చువల్లీ ఇంతకుముందు మేము వేరే విధంగా కట్టేవాళ్ళం ఇలా కట్టేదాన్ని కాదనమాట నాకు రాదు ఎలా అంటే మనం పూలను కడతాం కదండీ సో అలా తాడు కట్టేసేసి వాకిల్ కట్టేవాళ్ళం ఈ ఇదే అయితే నేను ఇక్కడికి వచ్చి నాకు నేర్చుకున్నానండి నాకు చాలా బాగా నచ్చింది చాలా ఈజీ చాలా అందంగా కూడా కనిపిస్తుంది అనమాట ఏం లేదు జస్ట్ ముందైతే మనం గుమ్మానికి తాడుని కట్టేసేసుకోవాలి కట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూసినాను చూడండి మామిడాకుని అలా ముందుకి బెండ్ చేయాలి కొంచెం బెండ్ చేసి దానికి చిన్న కాండం ఉంటుంది కదా అది గుచ్చేసుకోవాలన్నమాట ఇలా చేయొచ్చు ఇంకొక ప్రాసెస్ ఏంటంటే సేమ్ ఇలానే మామిడాకుని పెట్టేసేసి ఇక్కడ నేను కొంచెం అంత ఆ లీఫ్ని ముందుకు వంచుకున్నాను కదా దాన్ని వెనక వంచేసుకొని ఆ కాండాన్ని అనేది వెనక నుంచి ముందుకు గుచ్చుకోవాలన్నమాట అలా రెండు విధాలుగా గుచ్చుకోవచ్చు మన ఇష్టం మనకి ఏది నచ్చితే అలా నాకు ఇలా నచ్చింది సో నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇలా అయినా బాగుంటుంది ఇలా అయితే కొంచెం బాగా కనిపిస్తాయి అనమాట సో చూడండి తోరణాలు అనేది నీట్గా మనం తీసేసుకునేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు అనమాట నేనైతే ఇది ఇక్కడ తెలంగాణకు వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళని చూసే నేర్చుకున్నానండి నా పని నేను చేసుకుంటున్నాను డోరా లేచి ఆవిడ పనే ఆమె స్టార్ట్ చేసిందనమాట ఇద్దరికి వస్తామని చెప్పి బట్టలు తీసి పెట్టాను చూడండి ఎట్లా చేసి పెట్టిందో వాటిని పిచ్చి పిచ్చిగా ఇక్కడ గణపతిని చూడండి ఇది వచ్చేసి మట్టితో చేసింది కాదు అలా అని చెప్పేసి పసుపుతో చేసిన గణపతి కూడా కాదు ఇంకొకటి ఉంటుంది కదా వాటర్లో కలవకుండా ఉంటుంది సంథింగ్ ప్లాస్టిక్స్ యాడ్ చేస్తారు అది అంత మంచిది కాదు అలా అని చెప్పి వాటితో కూడా చేసింది కాదు ఇక్కడ చూడండి ఇది చాక్ పీస్తో చేసిందండి అసలు ఇలా కూడా చేస్తారని నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలుసా సో ఇక్కడ పూజ స్టార్ట్ అయ్యేసరికి నాకు చాలా లేట్ అయిందండి ఎందుకంటే అవన్నీ ఒక్కదాన్నే కదా చేసుకోవాల్సింది సో ఇక్కడ డోరా కూడా నాకు హెల్ప్ చేసింది పూజ టైంలో మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉన్నది ఆవిడ చేత దేవుడికి నేను నమస్కారం చేయించాలంటే అస్సలు కుదరలేదు ఆమెకు నచ్చినప్పుడు మాత్రమే దండం పెట్టుకుందనమాట సో ఇక్కడ మొత్తం పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ పైననే అయిందనమాట చాలా లేట్ అయ్యింది సో ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి ఇంకా ఇద్దరం కలిసి కూర్చొని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా తింటూ ఉన్నాం అనమాట ఇక్కడ డోరా నా దగ్గరికి రమ్మంటే రాలేదన్నమాట వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని తింటూ ఉన్నది సో జస్ట్ అట్లా తినిపిస్తుంటే తిన్నది అంతేగాని రమ్మన్నా రాలేదన్నమాట ఆవిడ అమ్మ కూతురు కాదు నాన్న కూతురు వాళ్ళ నాన్నంటేనే ఎక్కువ ఇష్టం డోరాకి సో మేము టీవీ చూస్తూ మాట్లాడుకుంటూ మా లంచ్ అయితే కంప్లీట్ చేసాం అనమాట లేట్ అయింది కదా సో ఫెస్టివల్ టైంలో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కదా సో చూస్తూ తింటూ ఉన్నాము మా ఇంట్లో అయితే చైర్స్ స్టూల్స్ అన్నీ తీసేసామండి ఎందుకంటే డోరా ఏం చేస్తుందంటే వాటిని అన్నిటినీ తీసుకెళ్ళేసి అవి ఎక్కి పైన అందుకోవడానికి ట్రై చేస్తుంది పిల్లలకి తెలియదు కదండి వాటి నుంచి కింద పడతామని చెప్పి సో ఇంక చూసి చూసి ఇంక నేనే మొత్తం అన్నీ తీసేసి ఒక రూమ్లో పెట్టేసి లాక్ చేశాను అనమాట మొత్తం అన్నిటికీ తను ఎప్పుడైతే కొంచెం తెలుసుకుంటుందో అప్పుడే మొత్తం తీద్దాము అని చెప్పి అవసరమైతే తీస్తున్నా లేకుండా ఉంటే తీయడం లేదండి నెక్స్ట్ మేము తినడం కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి మా ఇద్దరు కోతులు వచ్చారనమాట సాయి వాళ్ళు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అవతారంలో ఉన్నారు ఇంకా మా ముచ్చట్లు స్టార్ట్ అయిపోయినవి సో మొత్తం అందరం తినడం కంప్లీట్ అయిన తర్వాత ఇదిగోండి మా పిచ్చి పిచ్చి ఆటలు స్టార్ట్ అయిపోయాయి అనమాట సో ఇలా ఫన్నీ ఫన్నీ గేమ్స్తో మా రోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఈరోజు నేను మీకు చూపించిన గనపై అని దేంతో ప్రిపేర్ చేశారు అదే అండి ఈరోజు క్వశ్చన్ సో ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ ఫ్రెండ్స్